హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అచ్చన్న సడన్గా ఎందుకు సైడ్ అయ్యారు? ఏపీలో టీడీపీకి అధ్యక్షుడు ఉన్నారు, ఆయనే కింజారపు అచ్చెన్నాయుడు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయినా ఏపీలోనే ఆయన ఉంటారు, కాబట్టి అచ్చెన్నాయుడుకు అంత కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం పడడం లేదు. చంద్రబాబు లేకపోతే చిన్నబాబు ఉంటారనుకుంటే ఇద్దరు అధినేతలు విదేశాలకు వెళ్ళినట్లుగా ప్రచారంలో ఉంది. అప్పుడు ఏపీలో కీ రోల్ ప్లే చేయాల్సింది అచ్చెన్నాయుడే కదా అన్నది అంతా అంటున్న విషయం. అయితే మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు హడావిడి చేస్తున్నారు. వారు ఈసీని కలుస్తున్నారు, డీజీపీకి లేఖలు రాస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇలా హల్చల్ అంతా వారే చేస్తున్నారు. ఏపీలో టీడీపీకి ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన నాయకత్వంలో పనిచేయాలన్న ఆలోచన లేదా అన్న డిస్కషన్ అయితే నడుస్తోంది. అచ్చెన్నాయుడు కూడా పోలింగ్ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆయన తన పని తాను అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం లేనప్పుడు ఏపీ పార్టీకి పెద్ద దిక్కు అచ్చెన్న అన్నది వాస్తవం. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం చాలామంది నేతలు తయారవుతున్నారు. వారే తాము హైకమాండ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన నేతల నుంచి అందరూ మాట్లాడేవారే ఉన్నారని అంటున్నారు. గతంలో చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చాలామంది నాయకులు వచ్చి హడావిడి చేశారు. అప్పుడు కూడా అచ్చెన్నాయుడు పాత్రను పరిమితం చేశారు అన్న ప్రచారం సాగింది. ఒక రాజకీయ పార్టీ అన్నాక సంస్థాగతంగా అధ్యక్షుడే కీలకంగా ఉంటారు. కానీ ఏపీలో అందులోనూ టీడీపీలో మాత్రం ఎవరికి వారే లీడర్లు అన్నట్లుగా ఉంది. చంద్రబాబుని, చిన్నబాబుని తప్పించి వేరే ఎవరిని వీరు పట్టించుకునే రకాలు కాదని కూడా అంటున్నారు. అందుకే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అంటే ఆరవ వేలుగా మారిందా అని కూడా అంటున్నారు.